Hi viewers, welcome to my YouTube channel. Kottaga chuse viewers evaraina unnatlayite tappakunda subscribe cheyandi, pakkane bell symbol untundi adi kuda touch cheyandi. Sarees lo emaina meeku nachinatlayite ganaka baa nachinayi baa unnay ani anipiste ganaka meeku teeskunna teeskokapoyina like button undi kada adi kuda okasari touch cheyandi. అండ్ ఒకటి ఇంకా ప్రాసెసింగ్ గురించి చాలామంది అడుగుతున్నారు. ప్రాసెసింగ్ కూడా నేను వీడియో స్టార్ట్ చేయకముందే అంటే ఈ శారీస్ చూపించడానికి ముందే నేను చెప్పేస్తున్నాను. మీకు వీటిలో ఏమైనా శారీ నచ్చినట్లయితే కనుక ఆ శారీ స్క్రీన్ షాట్ పంపించండి. నో అని చెప్తే లేదు అన్నట్లు, ఎస్ అని చెప్తే ఉంది అన్నట్లు. సో ఉంది అన్న తర్వాత మీరు మేము పే చేస్తున్నాము, ఈ శారీ పక్కన పెట్టండి అని మాత్రం చెప్పండి. చెప్తే కనుక మేము ఓకే అంటే మీ మెసేజ్ చూసుకున్న తర్వాతనే కదా మేము ఓకే అని చెప్తాము. ఓకే అంటే కనుక మీకు తప్పకుండా మేము పక్కన పెట్టేసినట్లే మీరు వెంటనే పే చేసేయండి, సరిపోతుంది. మీరు పక్కన పెట్టండి అన్న తర్వాత మేము ఆ మెసేజెస్ చూసుకోలేదు అనుకోండి, అంటే ఇంకా చాలా మెసేజెస్ వస్తున్నాయి. నేను ప్రతిసారి కూడా ప్రాబ్లం అనేది ఎలా ఉంది అనేది చెప్తున్నాను చాలామంది అడుగుతుండడం వలన. సో మాకు ఎలా అంటే పే చేస్తామన్న తర్వాత వాళ్ళు కొంచెం లేటుగా పే చేసేసరికి ఆ సారీ మేము వేరే వాళ్ళకి ఇచ్చేస్తున్నాం. మేము చెప్పాం కదా పక్కన పెట్టమని చెప్పాం కదా అంటున్నారు. పక్కన పెట్టిన తర్వాత కొంతమంది ఏమో పే చేయట్లేదు, అంటే అందరూ కాదండి, పాపం ఒక టూ టు త్రీ మెంబర్స్ వరకు పే చేయట్లేదు. వాళ్ళవన్నీ కూడా అలాగే మిగిలిపోతున్నాయి కాబట్టి 5 మినిట్స్ వరకే మేము వెయిట్ చేస్తాము. 5 మినిట్స్ తర్వాత అయితే కనుక మేము ఆ సారీ ఎవరికైనా ఇచ్చేస్తాము. ఈరోజు మనం చూసే టోటల్గా పార్టీ వేర్ శారీస్ చూస్తున్నామండి. పార్టీ వేర్ శారీస్లో క్రేప్ జార్జెట్ అనమాట. ఇది మీరు బయట వేరే యూట్యూబ్ ఛానల్లో కానీ బయట షోరూంలో కానీ కంపేర్ చేసుకోవచ్చు. కంపేర్ చేసుకుంటే మినిమం మీకు 1800 ప్లస్సే ఉంటుంది. మేము ఎక్కువ పెడుతున్నామా తక్కువ పెడుతున్నామా మేము సేల్ చేసే శారీస్ అని మీకు ఎవరికైనా బాగా డౌట్ వచ్చి క్లారిఫై చేసుకోవాలనుకుంటే కనుక మాకు మెసేజ్ పెట్టండి. మీకు ఆ వేరే వాళ్ళ వీడియో కూడా నేను మీకు సెండ్ చేస్తాను, అంటే మేము అమ్మిన శారీ కాస్ట్ ఎంత వాళ్ళు అమ్మిన శారీ కాస్ట్ ఎంత అనేది మేము వేరే వాళ్ళది కూడా మీకు అంటే వీడియో జస్ట్ మీకు చూపిస్తాము అంతే. అక్కడ మీకు అర్థమైపోతుంది. అలా క్లారిటీ కావాలి అనుకునే వాళ్ళకి మాత్రమేనండి, కాకపోతే మేము 100% చెప్తున్నాము. మేము చాలా చాలా తక్కువకే సేల్ చేస్తున్నాం, మార్జిన్ కూడా ఎక్కువ వేసుకోవట్లేదు కాబట్టి మాకు ఎక్కువ సేలింగ్ ఉందని మీరు అర్థం చేసుకోండి. పెట్టిన 10 నిమిషాల్లోనే అయిపోతుందా అంటే మాకు ఎంత స్టాక్ ఉంది వీటికి సంబంధించి. మేము వీడియోలో చూపించేది ఓన్లీ 8 కలర్స్ మాత్రమే చూపిస్తున్నాం, కానీ ఈ 8 కలర్స్లోనే ఎంత స్టాక్ ఎన్ని శారీస్ ఎక్స్ట్రా ఉన్నాయనేది మీకు తెలియదు కాబట్టి మీరు కొంతమంది అలా మాట్లాడుతున్నారు. సో నో ప్రాబ్లం, ఎందుకంటే మాకు సేల్ ఇంపార్టెంట్, సేల్ అయిపోవడం ఇంపార్టెంట్, మాకు డబ్బులు రావడం ఇంపార్టెంట్ కాబట్టి మాకు వచ్చేస్తున్నాయి. అండ్ ఇంకొకటి, ఈ మధ్యకాలంలో మేము ఎవరైతే శారీస్ పెండింగ్ పెట్టామో ఆ శారీస్ కూడా మేము ఈరోజు ఆల్మోస్ట్ క్లియర్ చేసేస్తాము. అమౌంట్స్ కూడా రిటర్న్ అమౌంట్స్ ఉన్నాయని చెప్పాను కదా, నాకు బ్యాంక్ ప్రాబ్లం ఉంది, అది ఇంకైతే సాల్వ్ అవ్వలేదు. కానీ వేరే నెంబర్ నుంచి అయితే ఆల్మోస్ట్ 99% అందరికీ కూడా రిటర్న్ అమౌంట్ ఇచ్చేసాము. ఎవరికైతే ఆ స్క్రీన్ షాట్ మేము పంపించిన స్క్రీన్ షాట్ రాలేదో వాళ్ళు ఒకసారి మాకు మెసేజ్ పెడితే మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుని టోటల్గా క్లియర్ చేసేసుకుందాం. మనం ఫస్ట్ శారీస్ చూద్దామండి. ఇవి షేడెడ్లో వచ్చాయి. నేను అన్ని కలర్స్ అయితే టోటల్గా ఓపెన్ అయితే చేసి చూపించలేను, ఎందుకంటే ఫోల్డింగ్ పోతే ఆ శారీని మేము ప్యాక్ చేసి అది మీ దగ్గరకు వచ్చేసరికి టోటల్గా ఇట్లా క్రష్ అయిపోయినట్లు వస్తుంది. కానీ మనకి ఉన్న వేవ్ ఓన్లీ కొరియర్ వేవ్ కాబట్టి మేము దానికి ఏం చేయలేకపోతున్నాం. వీలైతే ఎక్కువ శారీస్ ఉంటాయి కనుక డబుల్ కవర్లో ప్యాక్ చేయడానికి ట్రై చేస్తున్నాం. ఏ సర్వీస్ కూడా కరెక్ట్గా లేదండి. టోటల్గా మేము డబల్ ప్యాక్ పెడితే అది సింగిల్ ప్యాక్ మధ్యలో కట్ చేసేసి, డబల్ ప్యాక్ అంటే మేము టేప్ వేసేస్తాం కదా మధ్యలో కట్ చేసేసి చక్కగా ఒక శారీని సపరేట్ చేసేస్తున్నారు. మధ్యలో అంటే ఎవరు సపరేట్ చేస్తున్నారంటే ఈ ట్రావెలింగ్ బాయ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తీసేస్తున్నారని అనుకుంటున్నాను నేను, అంటే మీ ఏరియాకి వచ్చిన తర్వాత తీసేస్తున్నారు అనుకుంటున్నాను. అండ్ ఈ మధ్య కాలంలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ప్యాక్ పాపం వాళ్ళు స్టార్టింగ్ నుంచి నాకు వీడియో పెట్టారు, ఎంత ఈజీగా రిమూవ్ చేశారంటే మామూలుగా అయితే నేను చెప్తాను బలంగా ఇట్లా తీసేస్తే వచ్చేస్తుంది అని చెప్పి చాలా ఈజీగా రిమూవ్ చేసేసారు. చాలా ఈజీగా శారీ బయటకు తీసేశారు. ప్యాకెట్ కూడా చాలా లూజ్ ఉంది. మనం టూ శారీస్ పెట్టినప్పుడు ప్యాక్ అనేది టైట్ వస్తుంది. చాలామంది అన్నారు కూడా ఇంతకుముందు పిన్స్ శారీ కొట్టేస్తున్నారంటే పిన్స్ కొట్టేది మాకు ఇంకా ఛాన్స్ లేక ప్లేస్ లేక మేము దాన్ని ఇలా చేసేస్తున్నాం అన్నమాట. అంటే డబుల్ టైట్ అయిపోతుంది కాబట్టి మేము పిన్స్ కూడా శారీకి కొడుతున్నాం. సో అంత ప్యాక్ అంత టైట్ ఉన్నప్పుడు డబుల్ శారీ పెడితే ఇంకా టైట్గానే ఉండాలి, ఫిట్గా ఉండాలి ప్యాక్. కానీ పాపం వాళ్ళు వీడియో తీసి ఓపెన్ చేసిన ప్యాక్ చాలా ఈజీగా ఇట్లా పైపైన వచ్చేసింది. అట్ ది సేమ్ టైం దాంట్లో ఒకటే శారీ ఉండింది. ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కాబట్టి మేము ఏంటంటే డబల్ ప్యాక్ లాగా కాకుండా మళ్ళీ పోతే పోయింది అని చెప్పేసి కొరియర్ ఛార్జ్ మేము అదంతా కూడా ఒకటే ప్యాక్లో పెట్టి పంపిస్తున్నాము. ఆల్మోస్ట్ 99% రీచ్ అవుతుంది. ఆ రీచ్ అవ్వని వాళ్ళది ఎవరైతే ఉన్నాయో, నిన్న కూడా ఒక 2-3 కొరియర్స్ బ్యాక్ వచ్చాయి.
అవి కూడా ఈ రోజు నేను స్నాక్స్ పెడతాము. వేరే అడ్రస్ ఏదైనా ఉంటే కనుక పిన్ కోడ్ కి కొరియర్ అవైలబుల్, డిటిడిసి కొరియర్ అవైలబుల్ లేదంట. సో అది మాకు బ్యాక్ వచ్చాయి కాబట్టి ఇంకా వేరే పిన్ కోడ్ తో ఏదైనా అడ్రస్ ఇస్తారేమో అని చెప్పి కూడా మేము అది కూడా చాలా వరకు క్లియర్ చేసుకుంటా ఉన్నాము. సో ఎక్కడ కూడా కస్టమర్ కి ప్రాబ్లం అనేది మేము రానివ్వట్లేదు. చాలా వరకు అంటే కొంచెం లేట్ అవుతుంది, లేట్ అయింది కదా వాళ్ళు పంపిస్తారులే అని మాత్రం మీరు ఓర్కోకండి. మీరు తప్పకుండా మాకు మెసేజ్ చేస్తూ ఉంటేనే మాకు గుర్తుంటుంది. మేము వెంటనే పాపం 2-3 times వీళ్ళు మెసేజ్ పెట్టారు అని మేము వెంటనే నోట్ చేసుకుంటాం. మీరు నన్ను చక్కగా విసిరించవచ్చు, నో ప్రాబ్లం. కాకపోతే సారీస్ మేము సోల్డ్ అవుట్ అని పెట్టిన తర్వాత స్టేటస్లో దయచేసి ఎవరు కూడా మెసేజ్ పెట్టకండి, కొంచెం మా స్టేటస్ని ఫాలో అవుతూ ఉండండి. ఎందుకంటే మేము సోల్డ్ అవుట్ అని పెట్టిన తర్వాత కూడా ఒక 100 messages, 150 messages వచ్చేసరికి అవన్నీ మేము క్లియర్ చేసుకోవాలి అంటే మాకు చాలా అంటే చాలా కష్టం అవుతుంది. మేము ఏమైనా సారీస్ ఉంటే కనుక స్టేటస్లో పెట్టేస్తాం, మీరు స్టేటస్లో చూసుకోవచ్చు. దయచేసి ఈ ఒక్క విషయంలో నా సిస్టర్స్ అందరూ కూడా కోఆపరేట్ చేయండి, థ్యాంక్ యూ. ఇప్పుడు మనం సారీస్ చూసేద్దాం. ఇంకా ఏం నసిపెట్టాను నేను, ఇది వచ్చేసి పింక్ అండి. టోటల్గా మనకి ఇది పార్టీ వేర్ కలెక్షన్ సారీ అనమాట, చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను చూపించేది బ్లౌజ్ పార్ట్ చూపిస్తున్నాను. ఈ బ్లౌజ్ కూడా మనకి షేడెడ్లో వచ్చి చక్కగా హ్యాండ్ స్పాట్లో చూడండి ఎంత హెవీ వర్క్ అనేది కనిపిస్తుందో. ఇలా మనకి ఫుల్ హ్యాండ్ పెట్టినా కూడా ఇక్కడ బోర్డర్లో మనకి ఇలా వర్క్ అనేది కనిపిస్తూ ఉంటుంది. చాలా బాగుందండి, షేడెడ్ అనమాట, బ్రైట్ కలర్, లేడీస్ ఫ్యాబ్రిక్ కలర్ అని చెప్పొచ్చు. ఇది బ్లౌజ్ పార్ట్ మనం చూస్తున్నాము. అలాగే సారీ అంతా కూడా ఫుల్ స్టోన్ వర్క్ వచ్చిందండి. ఇంకొకటి ఏంటి అంటే వర్క్ని బట్టే మనం కాస్ట్ అనేది సెట్ చేస్తాము. ఎంత వర్క్ ఉంది అనేది వాళ్ళు మనకి ఇంత చెప్తారో అదే దానికి మనం కొంచెం ఎక్కువ మార్జిన్ కాదు. ఎందుకంటే మనకి ఎక్కువ సేల్ అవుతున్నప్పుడు తక్కువ మార్జిన్ వేసుకోవాలి. మనకి సేల్ సరిగ్గా లేదు అన్నప్పుడు మనం ఆ సారీస్ మీదనే మనకి ఫుల్ అమౌంట్ వచ్చేసేలాగా చేసుకోవాలి. కాబట్టి నాకు అంత అవసరం లేదు, నాకు ఎక్కువ సేలింగ్ అయితే ఉంది. మీకు ఎవ్రీ టైం కూడా ఎన్ని కొరియర్స్ ఈరోజు అయ్యాయి అనేది ఈవినింగ్ నేను స్నాప్ పెట్టేస్తున్నాను. మినిమం తక్కువలో తక్కువ అండి 100 couriers అయితే పక్కాగా అవుతాయి. నిన్న నేను ఒక్క వీడియో కూడా పెట్టలేదు పాత సారీస్ ఏవైతే ఉన్నాయో. పాత సారీస్ అంటే 1 month back కాదు, ఈ 3-4 days ఒక్కొక్కసారి మేము ఎక్స్ట్రా తెప్పించినవి ఉంటాయి కదా, అవి మిగులుతాయి కదా, అవన్నీ స్టేటస్లో పెడితే ఆల్మోస్ట్ 50 couriers. మేము ఏం సారీస్ పెట్టకుండానే మేము 50 couriers పర్ డే చేస్తాము. ఇంకా సారీస్ పెడితే ఇంకా 100 above ఉంటాయి కానీ 100 below అయితే మాకు ఉండవు. కాబట్టి మాకు ఇన్కమ్ ఎక్కువ రావాలి, లేకపోతే మార్జిన్ ఎక్కువ వేసేసుకోవాలి, ఆ సారీ అమౌంట్ మొత్తం కూడా ఒకటే దాంట్లో లాభం వచ్చేయాలని మేము ఎప్పుడూ ఆలోచించము. మాకు షోరూమ్స్ ఖర్చు లేదు, మాకు ఎలాంటి కెమెరామెన్స్ ఖర్చు లేదు. మనకి వీడియో తీయడం కూడా పూజ అండ్ స్నేహని వీడియో తీస్తారు కాబట్టి మనకి ఎక్స్ట్రా ఖర్చు అనేది ఏది లేదు. ఓన్లీ కొరియర్ వాళ్ళకి మాత్రమే మంత్లీ మనం ఒక 50-60 thousand ఇప్పుడు ఈ మధ్య కాలంలో, ఇంతకుముందు 40 thousand వరకు పే చేసాము, ఇప్పుడు 60-70 thousand వరకు కూడా అవ్వచ్చు ఈ మంత్ ఎక్కువ అయినాయి కాబట్టి. ఈ 10 days ఆల్మోస్ట్ 500+ కొరియర్సే మేము చేసాం, ఇంకా ఎక్కువే అయిపోయినాయి మనకి. 500+ అయినాయండి ఈ మంత్లో. మధ్యలో ఒక 3-4 days పెట్టకపోయినా కూడా అన్ని కొరియర్స్ అయినాయి అంటే కరెక్ట్గా నేను కౌంటింగ్ చెప్పలేకపోతున్నాను. సో మనకి అవసరం లేదు కాబట్టి మేము మార్జిన్ కూడా తక్కువ వేసుకుంటున్నాం. నేను చాలా క్లియర్గా అన్నీ కూడా వీడియోలో మెన్షన్ చేస్తున్నాను. మళ్ళీ మీరు నన్ను డౌట్స్ అడగకండి. వాట్సాప్లో ఏంటంటే ఓకే అని చెప్పినా కూడా మేము అది మళ్ళీ మేము ఓపెన్ చేయాల్సి వస్తుంది. అంటే మాకు పైన కనిపించే మెసేజెస్ 200-300 messages అని చూపిస్తే మాకు టెన్షన్ వచ్చేస్తుంది అనమాట. శారీస్ లేవు కదా, ఇన్ని మెసేజెస్కి మళ్ళీ ఆన్సర్ ఇవ్వాలి, మళ్ళీ మార్నింగ్ లెగ్ కానీ మళ్ళీ షూట్ కొరియర్స్ ఆర్డర్స్ ఇదే సరిపోతూ ఉంటుంది. ఈ మెసేజెస్ అన్ని ఎప్పుడు క్లియర్ చేయాలని భయం వేస్తుంది. సో మా స్టేటస్ని ఫాలో అవుతూ ఉంటే మీకు ఏమేమి ఉన్నాయి, ఏమేమి లేదు, ఏంటి స్టేటస్ అనేది చాలా క్లియర్గా ఉంటుంది. అలాగే మీకు పార్సిల్ ఫోటో అండ్ ట్రాకింగ్ స్లిప్ ఫోటో కూడా మీకు రెగ్యులర్గా మేము పెడుతూ ఉన్నాము. ఇన్ కేసు ఆర్డర్ చేసుకున్న తర్వాత అలా ఎవరికైనా రాకపోతే కనుక తప్పకుండా మెసేజ్ చేయండి. ఒకసారి కాదు 10 times మెసేజ్ చేయండి రాకపోతే లేకపోతే. అలాగే ఇప్పుడు మినిమం 7 days అండి, 7 days మాత్రం పక్కాగా పడుతుంది. కోవిడ్ ఉంది బయట సిచ్యుయేషన్స్, వాళ్ళకి కొరియర్ బాయ్స్ లేరు ఎక్కువ మంది, సో లేట్ అవుతుంది కాబట్టి 7 days అయితే పడుతుంది. మేము ఈ రోజు మీకు ట్రాకింగ్ స్లిప్ పంపించామంటే ఈ రోజే వాళ్ళు తీసుకుని వెళ్ళారండి, రేపు తీసుకువెళ్తారు వాళ్ళు, రేపు తీసుకువెళ్ళి పెడతారు కాబట్టి మీరు 1 day డిలేగా చూడండి. ఇప్పుడు 13-15 అని పెట్టాను అనుకోండి, మీరు 16th నుంచి కౌంట్ చేసుకుని 7 days కౌంట్ చేసుకోండి. ఇది సారీ చూడండి, ఇప్పుడు షేడెడ్లో ఇలా ఉంటుంది, ఫుల్ మొత్తం వస్తుందండి స్టోన్ వర్క్. ఇది కుచ్చిల పార్ట్ కదా, మనకి హాఫ్ పార్ట్ వస్తుంది, 1430 rupees, 1430.
అలాగే అనుష బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ ని కూడా మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇది టోటల్ గా ఓవరాల్ సారీ లుక్ ఇలా ఉంటుందండి. బాగుంది కలర్ కాంబినేషన్ అంతా కూడా. మీరు ఇది వేరే చోట ఎక్కడైనా కంపేర్ చేసుకోవచ్చు. రేట్ దాంట్లో నేను 100% మీకు అస్యూరెన్స్ ఇస్తున్నాను. ఎక్కడ కూడా మనకి డౌట్ లేదు. తక్కువ వేరే ఎవరైనా తక్కువకి సేల్ చేస్తారా అనే డౌట్ అయితే మీరు పడాల్సిన అవసరం లేదు. మీరు ఖచ్చితంగా ఒకసారి ఎంక్వైరీ చేసుకోవచ్చు. అంత క్లియర్గా నేను మీకు చెప్తున్నాను. దీంట్లో కలర్స్ ఉన్నాయండి. కలర్స్ మనం ఇప్పుడు చూద్దాము. చాలా బాగున్నాయి కలర్స్ అన్ని కూడా. ఇది పైన లెమన్ ఎల్లో అండ్ కింద వచ్చేసరికి గ్రీన్ కలర్ ఇచ్చారు. సేమ్ షేడెడ్లోనే మనకి రన్నింగ్ బ్లౌజే ఉంటుంది. పైన మనకి ఏదైతే లైట్ కలర్ ఇక్కడ లెమన్ ఎల్లో ఇచ్చారో అదే లైట్ కలర్తో పైపింగ్ ఉంటుంది. ఇదే పైపింగ్ ఏంటంటే కింద మనకి డార్క్ కలర్ వచ్చేసరికి పైపింగ్ అనేది హైలైట్ అవుతూ కనిపిస్తుంది. చాలామంది అంటున్నారు నా వాయిస్ ఎక్కువ వినపడట్లేదు అని. నేను మైక్ పెట్టడం మానేశానండి. టోటల్గా మైక్ పెట్టుకోవడం మానేశాను. ఓన్లీ డైరెక్ట్గా వీడియో చేస్తున్నాను కాబట్టి నా వాయిస్ ఎక్కువ వినిపించట్లేదు. నేను గట్టిగా చెప్పడానికి ట్రై చేస్తున్నాను. ఇది ఒక కలర్ కాంబినేషన్. టోటల్ 8 కలర్స్ ఉన్నాయి. మీరు 10 స్నాప్స్ కాకుండా ఓన్లీ 2-3 స్నాప్స్ పెడితే దాంట్లో ఏదో ఒక సారీ అయితే ఉంటుంది. 10 స్నాప్స్ ఉన్నాయా లేదా అని వెతకాలి అంటే మాత్రం ఎటువంటి ఆన్సర్ కూడా మా దగ్గర నుంచి మీకు రావట్లేదు. ఎందుకంటే అవన్నీ చెక్ చేసుకుంటా ఉండాలి అని చెప్పేసి వేరే మెసేజెస్కి వెళ్ళిపోతున్నాము. సో ఒక 2-3 మెసేజ్ స్నాప్స్ పెట్టండి. ఎక్కువ కావాలి అంటే ఒక 6 పెట్టండి సరిపోతుంది. ఒక సారీ కోసం అయితే 10 మెసేజ్లు పెట్టకండి. లేదు అంటే పెట్టొచ్చు కానీ మళ్ళీ అన్నీ ఎతకాలి అంటే కష్టం కదా. ఇది గ్రీన్ కలర్లోనే లైట్ అండ్ డార్క్ కలర్. ఇంతకు ముందు మనం చూసింది ఏంటంటే లెమన్ ఎల్లో అండ్ పెసర్ గ్రీన్ కలర్. ఇదేంటంటే ఎమరాల్డ్ గ్రీన్ అండ్ లక్స్ గ్రీన్ కలర్ కాంబినేషన్ వచ్చింది. ఇలా స్నాప్ ఇలా పెడితే సరిపోతుంది. అలాగే ఏమైనా డ్యామేజెస్ ఉన్నా కానీ మీరు వీడియో స్టార్టింగ్ నుంచి ప్యాక్ ఓపెన్ చేసే దగ్గర నుంచి మాకు వీడియో ఉండాలి. మీరు సారీ ఓపెన్ చేసేసిన తర్వాత వీడియో కాదు, ప్యాక్ ఓపెన్ చేసే దగ్గర నుంచి మాకు వీడియో ఉంటే కనుక మీ సారీ మేము రిటర్న్ తీసేసుకుంటాం, మీకు అమౌంట్ పంపించేస్తాం. లేదు అంటే కనుక ఆ సారీ ప్లేస్లో మీరు వేరే అయినా తీసుకోవచ్చు. మీరు ఏదైతే మాకు రిటర్న్ పంపించడానికి కొరియర్ ఛార్జ్ పే చేస్తారో ఆ కొరియర్ ఛార్జ్ కూడా మేమే పే చేస్తాం. ఇన్ కేస్ మేము రిటర్న్ మీకు మనీ పంపించేటప్పుడు ఆ కొరియర్ ఛార్జ్ యాడ్ చేయకపోతే కనుక తప్పకుండా మీరు మాకు గుర్తు చేసి డిమాండ్ చేసి తీసుకోవచ్చు. కనకాంబరం కలర్లో లైట్ అండ్ డార్క్ కలర్ అండి. ఫుల్ స్టోన్ వర్క్ బాగుంటుంది. అంటే అకేషనల్లీ మాత్రమే కట్టుకునే సారీస్ అనమాట ఇవన్నీ కూడా. ఇది జార్జెట్, క్రేప్ జార్జెట్టే కాబట్టి మీరు నార్మల్ వాషే చేసేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. కలర్ షేడ్ అయ్యేవైతే మాత్రమే మీరు డ్రై వాష్ చేయాలి, కానీ మిగిలిన సారీస్ అయితే అవసరం లేదండి. ఇది నార్మల్ వాష్ చేసేసుకోవచ్చు మీరు. ఇది ఎక్కువసేపు మనం కట్టుకుని ఉంటాం అకేషనల్లీ, అంటే ఏదైనా ఫంక్షన్ ఉన్నప్పుడే కట్టుకుంటూ ఉంటాము కాబట్టి ఎక్కువసేపు ఉంచము. మనకి మురికి అయిపోయింది, డస్టీగా ఉంది అనే అవకాశం లేదు కాబట్టి మీరు నార్మల్గా వాటర్లో వాష్ చేసేయచ్చు. ఇది ఎల్లోలోని ఇక్కడ మనకి సంబంగి ఎల్లో కలర్ వచ్చింది. ఇక్కడ వచ్చేసరికి శాండిల్ ఎల్లో కలర్ వచ్చింది. అలాగే ఇంతకుముందు చెప్పడం మర్చిపోయాను, ఇట్లా మనకి హ్యాంగింగ్స్ కూడా ఇచ్చారు. కానీ ఇవంతా క్వాలిటీ హ్యాంగింగ్స్ అయితే కాదండి, నార్మల్ హ్యాంగింగ్సే కాబట్టి మీరు ఏమన్నా కొంచెం డెకరేట్ చేసుకోవాలి అనుకుంటే ఇవి తీసేసి, ఇవి రిమూవ్ చేసేసి చక్కగా ఏమైనా స్టోన్స్ పర్ల్స్తో ఉన్నాయి వస్తాయి కదా, అవి చేసుకుంటే బాగుంటుంది. 1-2 times బెటర్ ఇది వేసేసుకోవచ్చు, కానీ నెక్స్ట్ టైం గురించి చెప్తున్నాను. వద్దు అనుకుంటే కనుక అవి రిమూవ్ చేసేయచ్చు. అది బాగుందా లేదా ఏదో నేను సేల్ చేసుకోవడానికి అయితే చెప్పట్లేదు, అందుకనే నేను క్లియర్గా చెప్తున్నాను. అంత బెటర్గా ఏం లేవు, అవి రిమూవ్ చేసేసుకోవచ్చు అని చెప్పి ఉన్న ఫ్యాక్ట్. ఇది వచ్చేసి పికాక్ బ్లూ అండ్ సీ బ్లూ కలర్. కొంచెం డిఫరెంట్గా ఉంది ఈ కలర్ కాంబినేషన్. స్టోన్ వర్క్ కాబట్టి చాలా చాలా స్టైలిష్గా ఉంటుంది. మనం నిన్న మనం ఒక మెటీరియల్ చూసాం కదా, మైక్రో మ్యాగ్నెటిక్ జార్జెట్ మెటీరియల్. అదేంటంటే టోటల్గా మనకి స్టైలిష్ కలర్స్ ఉంటాయన్నమాట. ఇవేంటంటే ఫంక్షన్ వేర్ కట్టుకునే శారీస్ ఉంటాయి, చాలా బాగుంటాయి. కొంతమందికి ఏంటంటే డీసెంట్ కలర్ సిస్టమ్ అండి, కొంతమందికి ఏంటంటే బ్రైట్ కలర్ సిస్టము. సో వాళ్ళిద్దరిని మేనేజ్ చేయాలి అంటే మేము తప్పకుండా అన్ని టైప్ ఆఫ్ శారీస్, ఆల్ టైప్ ఆఫ్ శారీస్ మేము తీసుకురావాలి. పింక్ కలర్, ఆరెంజ్ కలర్ అంటే పీచ్ కలర్ అండ్ మ్యాంగో ఎల్లో కలర్, 3 కలర్స్ లాగా షేడ్ వచ్చింది. అంటే ఈ మ్యాంగో ఎల్లో అండ్ పింక్ మిక్స్ అయిన చోట మనకి పీచ్ కలర్ లాగా వచ్చింది. నేను చెప్పే బెటర్ సజెషన్ ఏంటంటే ఇవి రిమూవ్ చేసేసుకోండి, ఇంకా మంచి లుక్ వస్తుంది. ఇవి రిమూవ్ చేసేస్తే ఏంటంటే వేరే ఏదైనా పెట్టుకున్నట్లయితే కనుక ఇంకా బాగుంటుంది. అలా పెట్టుకోవడానికి ట్రై చేయండి, వాటి మీద అయితే డిపెండ్ అవ్వచ్చు.
नेक्स्ट कलर कॉम्बिनेशन इलांटि डार्क कलर्स मेटीरियल अंदर सेम मेटीरियल इलांटि डार्क कलर्स सेपरेट नानबेट्टी वाश चेसुकोंडी लेदु अंटे गनुक इलांटि ब्राइट डार्क कलर्स एक्कुव ब्लू कलर्स लोने मनं चूस्तू उंटाम शेड अयिपोडमु इलांटि कलर्स एंटी अंटे मीरु ड्राई वाश कि इस्ते बेटर एप्पुडैना ओकसारी कट्टुकुनेदे काबट्टी लेदु अंटे गनुक मीरु जाग्रत्तगा वाश चेसुकुंटानु अंटे गनुक चक्कगा सेपरेट गा नानबेट्टी सेपरेट गाने वाश चेयंडि कानी अन्नितिलो कलिपि मिक्स चेयोद्दु लाइट कलर्स मन की एला प्रॉब्लम इलांट कलर्स इंत ब्राइट कलर्स तो प्रॉब्लम उ अंत दींट उ मैं इंत चक्कर वीडियो चूसर कदा लाइक बटन उदा सर टी अलग ना वीडियोस अभी रेगुलर वाचे सब्सक्राइब चेयंडि अनुषा ब्लॉग्स यूट्यूब चैनल मिस अवद्दु अभी सब्सक्राइब चेयंडि लाइक बटन कोट्टंडि थैंक यू।